ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దీవెన ఛానల్ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఇంత చక్కటి సదావకాశాన్ని కలిగించినటువంటి మరి దీవెన ఛానల్ యాజమాన్యానికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మరొకసారి ఈ దీవెన ఛానల్ ద్వారా మరి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ యొక్క సదావకాశం కలిగించిన దేవాది దేవునికి స్తుతి గణ మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ, ప్రియులారా మరి మీరందరూ చక్కగా ఉన్నారని, మరి ఇంకా దేవునిలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని, ఎదగాలని, ఇంకా దేవుని యొక్క వాక్యంను లోతైనటువంటి విషయాలను ధ్యానం చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తుతి గణ మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. అయ్యా మరి దీవెన ఛానల్లో నా తండ్రి 100 మంది సేవకులు అయ్యా నా తండ్రి ఒక గొప్ప వినూత్నమైనటువంటి నా తండ్రి కార్యక్రమాన్ని నాయన దీవెన ఛానల్ యాజమాన్యం వారు నిర్వహిస్తుండగా వారిని వారి కుటుంబాన్ని ఈ యొక్క ఛానల్ను మీరు దీవించి ఆస్వాదించండి. 100 రోజులు లేక 100 మంది సేవకులు నా తండ్రి ఇచ్చినటువంటి వాక్య సందేశము అనేకులకు వెళుతుండగా నాయన దీవించబడతాకి రక్షించబడతా సహాయం దయచేయండి. ఆ 100 మందిలో నేను కూడా అల్పుడును అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని, మీ దయను బట్టి మీ కృపను బట్టి నాయన ఈ వాక్య పరిచర్యలో పాలి భాగస్తులు అవటాకి కృప చూపించినందుకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగం ద్వారా నా తండ్రి మీ బిడ్డలైనటువంటి అందరితో నాతో మాతో మాట్లాడండి. ఎన్నికి లేని నన్ను సిలువు చాటు మరుగుపరుచుకున్నామని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రభువును రక్షకుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి సమస్త మహిమాగణత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈరోజు నేను ఒక చక్కటి టాపిక్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మానవుడి జీవితంలో మరి ఎక్కడ కూడా వాటం అనేది లేకోకుండా, కలవరం అనేది లేకుండా, భయం అనేది లేకోకుండా తాను చేయుచున్నటువంటి పనులు దీవించబడాలని, తాను చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా జయకరంగా మారాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. నిజమే, మానవులంగా మనకి ఈ యొక్క ఆశ ఉండటం సహజం. నేను, మేము, మనము చేస్తున్నటువంటి పనులు దీవించబడాలి, జయం పొందుకోవాలి, జయ జీవితం మనకి అనుగ్రహించబడాలి అంటే కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేస్తే మరి దేవుని సేవకుడైనటువంటి యెహోషువా జీవిత చరిత్రను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే కొంచెం వినూత్నంగా ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. దాదాపు కాల్బలము, నడవలేనటువంటి వారు, రోగులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనప్పటికీ ఐగుప్తు నుంచి 30 లక్షల మంది ప్రజలు ప్రయాణమయ్యి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి వెళుచున్నప్పుడు 30 లక్షల మంది ప్రజల్లో చివరికి పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశంలోకి ప్రవేశించింది కేవలం 2, వారిలో మరి కాలేబు మరియు యెహోషువా. మరి యెహోషువా కాలేబు విషయాలు మనం పరిశీలన చేస్తే మరి మోషే యొక్క నాయకత్వంలో నమ్మకస్తులుగా వినయ విధేయతలు కలిగి, ఎందుకంటే యెహోషువా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషేకు పరిచారకుడు అని అక్కడ రాయబడి ఉన్నది. మరి యెహోషువా మోషే క్రింద ఉండి పరిచర్య చేస్తూ మోషే యొక్క ఆధీనములో ఉండి మోషే యొక్క లీడర్షిప్లో ఉండి అనేక విషయాలు దేవుని గురించినటువంటి విషయాలు నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నాడు కాబట్టి తన జీవితానికి అప్లై చేసుకున్నాడు తన జీవితంలో అనేక రకాలుగా నేను జయం పొందుకోవాలని. సో
కొన్ని విషయాలు నేను బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువా జీవితంలో జయం పొందుకోవడానికి గల కారణాలను ప్రస్తావించాలని ఆశపడుచున్నా. ఈ వాక్యము ద్వారా నీవు నేను మనం కూడా జయ జీవితం పొందుకోవాలని ఆశపడుతూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే, మరి మోషే గారు కొంతమంది వేగు చూడటానికి కానాను దేశం పంపించినప్పుడు కానాను దేశమును వేగు చూసినటువంటి వారిలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ప్రజలను, అక్కడ ఉన్నటువంటి విషయాలను చూచి కలవరపడగా మరి ఇద్దరు మాత్రం చాలా చక్కటి పాజిటివ్ రిపోర్ట్స్తో మోషే గారి దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఎవరైతే వేగు చూస్తానికి వెళ్ళారో వాళ్ళలో కొంతమంది అయితే అక్కడ మనం వెళ్ళలేం అయ్యా, మనం వాళ్ళని జయించలేం, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు, మరి ఇక్కడ యెహోషువా చక్కగా తన జయ జీవితం పొందడానికి ఒక 7 విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం చక్కచక్క, ఎందుకంటే మనకు సమయం కొదువుగా ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, నెంబర్స్ చాప్టర్ 14 వర్స్ 6 6వ వచనము నుండి మనం ధ్యానం చేసినట్లయితే, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన మా నూను కుమారుడుగు యెహోషువా యెఫున్నె కుమారుడుగు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు సర్వసమూహములో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది శ్రేష్టమైనది, మంచిది, ఎంతో గొప్పదై ఉన్నది. దేవుడు అలాంటి దేశాన్ని ఇవ్వటలేదు. మిక్కిలి మంచి దేశం అని వీరు సాక్ష్యం చెప్తున్నారు. నూను కుమారుడైనటువంటి కాలేబు కానివ్వండి, లేక మరి యెహోషువా కానివ్వండి, చక్కటి విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఇక్కడ యెహోవా 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. తన జయ జీవితం పొందటానికి 8వ విషయం చాలా గొప్ప విషయం. ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నాడు యెహోషువా, ఏమనంటున్నాడంటే, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆలోచన చేయండి, ఎంత చక్కటి రిపోర్ట్ తీసుకొస్తున్నాడు చూడండి. వాళ్ళు ఉన్నత దేహాలు అయితే అయి ఉండొచ్చు, గొప్పవారైతే అయి ఉండొచ్చు, ఎంతో విలువిద్ది తెలిస్తే తెలిసి ఉండవచ్చు, కానీ యెహోషువా చెబుతున్నాడు మోషేతో, దేవుడు మన ఎదుట చేసిన అద్భుతాలను మనం పరిశీలన చేస్తే వీళ్ళు మరో ఫరో కన్నా కూడా గొప్పవారేం కాదు, ఫరో సామ్రాజ్యం కన్నా గొప్ప కాదు, ఫరో రథాల కన్నా, సైన్యానికన్నా, వారి శక్తి కన్నా వీరేం గొప్పవారు కాదు. అంత బలవంతుడు శక్తిమంతుడైనటువంటి ఫరో నుండే దేవుడు మనల్ని విడిపించాడు కదా. ఇప్పుడు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చో తెలుసా? అక్కడ రాయబడిన మాట 8వ వచనం ఏమంటాడు, యెహోవా మనయందు ఆనందించిన ఎడల, దేవుడు మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి, ఆ దేశంలోనికి మనల్ని చేరుస్తాడు. తర్వాత ఏమంటున్నాడు, ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, దాన్ని మన హస్తగతం చేస్తాడు. అయితే ఇక్కడ ఓవరాల్గా చూస్తే యెహోషువా చెబుతున్నటువంటి మాట, యెహోవా మనయందు ఆనందించిన ఎడల, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి యెహోషువా కాలేబు తన యొక్క సమూహం అంతా కూడా వెళ్ళటం జరిగింది. అంటే యెహోషువా జీవితం ద్వారా దేవుడు ఎంత ఆనందించుంటాడో ఒకసారి ఆలోచన చేయి. బయలుదేరిన 30 లక్షల మందిలో ఎవరు కూడా దేవుడిని ఆనందింప పెట్టలేకపోయారు. దేవుని మాట వినక దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ మరి ఉండటం వలన ఆకులు రాలినట్టు రాలిపోయారు. కానీ ప్రియులారా, మరి మనం పరిశీలన చేస్తే యెహోషువా నాయకత్వంలో ప్రజలందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళారు. ప్రాముఖ్యం మొట్టమొదటిది దేవుడిని అతడు ఆనందింపజేసేవాడిలాగున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు మరి మనం దేవుణ్ణి ఆనందింపజేస్తున్నామా? ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములు అంటాడు కదా, నరులను సృజించినందుకు దేవుడు పశ్చాత్తాపపడెను, మన బట్టి సంతోషం కలగట్లేదు ఆయనకి. అయితే ఈయన అంటాడు కదా, మరి మన యందు దేవుడు ఆనందిస్తే ఖచ్చితంగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అంటాడు. మొదటగా అతనికి దేవుణ్ణి సంతోష పెట్టగలనన్న నమ్మకం ఉంది. ఏంటి సంతోష పెట్టడం అంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా అతడు నా మాటలు గైకొంటాడు, నా ఆజ్ఞను గైకొంటాడు. నిజమే, నువ్వు దేవుణ్ణి ప్రేమించిన ఎడల, దేవుణ్ణి సంతోషింప చేయాలన్న ఎడల ప్రియులారా,
దేవుడు మాట వినటమే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుని పిలిచి పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టు నాయన అన్నాడు. కానీ అతడు వెళ్ళి నాన్న అలాగే నీళ్లు పెడతానన్నాడు. కానీ ఫ్రెండ్స్ కనపడగానే ఆడుకుంటూ ఆ పనిలో ఉండిపోయాడు. కానీ పొలానికి నీరు పెట్టల. చిన్న కుమారుడు వచ్చాడు. తండ్రి చెప్తున్నాడు చిన్న కుమారుడితో, నాయన పొలానికి నీళ్లు పెట్టు అని. చిన్న కుమారుడు అంటాడు, ఎప్పుడు నాకే చెప్తావా, నేను పెట్టను నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ప్రియులారా, మార్గ మధ్యలో తండ్రి చెప్పిన మాటలు విని పొలానికి నీళ్లు పెట్టాడు. ఇక్కడ ఆలోచన చేయండి, ఎవరు తండ్రిని సంతోషపెట్టారు? ఎవరు తండ్రి యొక్క మాట విన్నారని మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా చిన్న కుమారుడే. చిన్న కుమారుడు చేయను అన్నాడు, కానీ తన తండ్రి మాటను లక్ష్య పెట్టి పొలానికి నీరు పెట్టాడు. అలాగే దేవుని మాట వింటున్నటువంటి నీవు దేవుణ్ణి సంతోషపెట్టేవాడు. ఆ సంతోషపెట్టిన వాడు ఖచ్చితంగా జయ జీవితాన్ని పొందుకుంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టిన వాడు ఖచ్చితంగా జయ జీవితాన్ని పొందుకుంటాడు. తల్లిదండ్రులను సంతోషపెట్టినవాడు ఖచ్చితంగా జయ జీవితం పొందుకుంటాడు. ఒక ఆత్మీయ తండ్రిని సంతోషపెట్టినవాడు, ఆత్మీయ సేవకుడిని, నాయకుడిని, సంఘ కాపరిని సంతోషపెట్టినవాడు జయ జీవితం పొందుకుంటాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు కదా, ఇదిగో నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యుడు అంత అవ్వాలంటే కనుక నీ తల్లిదండ్రులను సన్మానించి, నీ ఆత్మీయ తండ్రిని కానీ లేకపోతే నీ తల్లిదండ్రులను కానీ లేకపోతే దేవుణ్ణి కానీ నువ్వు గౌరవించి మాటకు లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా జయ జీవితాన్ని పొందుకుంటావు. ప్రియా దేవుని సంగమా, చూస్తున్నటువంటి వీక్షకులారా, చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుణ్ణి సంతోషపెట్టే స్వభావం యెహోషువలో ఉంది. ఇక రెండవది మనం చూసినట్లంటే ప్రియులారా, అదే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూస్తే, 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప, కాలేబు యెహోషువ తప్ప. ఆలోచన చేయండి. రెండోది, యెహోషువ జయ జీవితం పొందుకోవడానికి గల కారణం దేవుడు స్వయాన మాట్లాడుతున్నాడు. రెండో విషయం, మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక, మరి ఎవడును నన్ను పూర్ణ మనసుతో అనుసరించలేదు గనుక. దేవుణ్ణి ఈ రోజున అనుసరించేవాళ్ళు తక్కువైపోయారు. పూర్ణ మనస్సుతో అనుసరించాలి. దేవుడు చెప్పిన మాటకి వినయ విధేయతలు కలిగి పూర్ణ అంగీకారం అవ్వాలి. అర్ధ అంగీకారాలు, పావ అంగీకారాలు కాదు. పూర్ణ అంగీకారముతో దేవుణ్ణి అనుసరించాలి. లోకాన్ని అనుసరించొద్దు, మనుషులను అనుసరించొద్దు, సాంప్రదాయాలు ఆచారాలను కాదు అనుసరించాల్సింది. లేదా సినీ యాక్టర్లు కాదు, క్రికెట్ ప్లేయర్లు కాదు, లేకపోతే ఈ లోకంలో ఉన్న నాయకులను కాదు, పార్టీలను కాదు. ప్రియులారా, నీవు నేను మనము పూర్ణ హృదయంతో అనుసరించవలసింది ఒక్క దేవాది దేవుడిని మాత్రమే. దేవాది దేవుడిని మనం పూర్ణ హృదయంతో అనుసరించిన ఎడల ఖచ్చితంగా జయ జీవితం మనం పొందుకుంటాం. అందుకంటున్నాడు స్వయాన దేవుడు, మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను. వారు తప్ప ఎవరు? వారు ఎవరు? వారు యెహోషువ కాలేబులు. వారు తప్ప ఇక ఎవరు వెళ్ళరంటున్నారు. ఎందుకు వీళ్ళే వెళుతున్నారు? వీళ్ళిద్దరే ఎందుకు వెళ్తున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి? అంటే ప్రియులారా, వారు దేవుణ్ణి ఆనంద పెట్టేవారు. రెండోది, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించారట వాళ్ళు. ఈరోజు నువ్వు నేను మనం పూర్ణ మనస్సుతో, నిజంగా చెప్పండి, సేవకుడు ఏమన్నా అంటాడేమో, సేవకురా లేదో అన్న అంటుందేమో అని చెప్పేసి మందిరానికి వెళ్ళే వాళ్ళు లేరా? మొట్టమొదటిది, దేవుణ్ణి ఆనందింపచేసే స్వభావం యెహోషువలో ఉంది. రెండోది, దేవుణ్ణి అనుసరించే స్వభావం పూర్ణ మనస్సుతోనండి, అనుసరించే స్వభావం యెహోషువలో ఉంది. అలాగే మూడోది మనం పరిశీలన చేసినట్లయితే, యెషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలన చేస్తే, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. దీని మీద నేను చాలాసార్లు మాట్లాడటం కూడా జరిగింది. దేవుని కృపను బట్టి మరొక్కసారి ఈ వాక్యం దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రియులారా, 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చెబుతాడు కదా, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. నిజమే, ప్రజలందరూ ఐగుప్తు నుంచి బయలుదేరారు, అరణ్యాన్ని దాటారు,
ఎడారులను దాటారు, అనేక సామ్రాజ్యాలను దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇక యోర్దాను నదే ఉంది. యోర్దాను నదికి యువతలు వీరు ఉన్నారు. అవతల పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలంటే కదా యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటడం అంటే అది సులువైన విషయం కాదు. లెబనోను పర్వతాల మీద నుంచి ప్రారంభమైనటువంటి ఆ నీటి ఒరవడి చాలా బహువిస్తారమైనది. రెండు తాడి చెట్ల లోతు కలిగినటువంటి ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ర్యాంప్ కానీ లేక రేవు కానీ లేనటువంటి నది అది. మరి అది నది దాటాలంటే ప్రాణ సంకటమే. అందుకే దేవుడు ఏదో చేస్తాడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ యోర్దాను నదికి యువతలా కాచుకొని కూర్చుంటే దేవుడు యెహోషువతో మాట్లాడాడు, ఇదిగో నేను రేపు మీ మధ్య అద్భుత కార్యం చేస్తాను, కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని. అదే మాట యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలు అందరితో చెప్తున్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు నేను మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడిని మనం సంతోష పెట్టగలిగితే, దేవుడిని మనం ఆనందింపజేస్తే, యోర్దానే కాదు, ఎర్ర సముద్రమే కాదు, స్థితిగతులే కాదు, ప్రమాదాలే కాదు, మరణమే కాదు, రోగమే కాదు, జబ్బే కాదు, ఏదైనా ఆపగలిగిన శక్తి మన దేవునికి ఉందని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నా. నమ్మండి ప్రియులారా, నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలను చేశాడు. నేను కూడా చనిపోవలసిన వాడిని, నేను కూడా లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాడిని, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాలను చేశాడు. అదే అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేయనుగాక. అయితే యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ మూకుమ్మడిగా, ఇదిగో మా సేవకుడు చెప్పాడు, మేము ఒక్కళ్ళము కూడా జమ దాటము అని చెప్పేసి ఆ మాటను వారు తూచా తప్పుకోకుండా వారిని వారు పరిశుద్ధపరచుకున్నారు. వారిని వారు పరిశుద్ధపరచుకున్నారు, పవిత్రపరచుకున్నారు. శాంటిఫికేషన్, పరిశుద్ధపరచుకోవటం. ఎందుకంటే దేవునికి అతి ఇష్టమైన కార్యం పరిశుద్ధపరచుకోవటం. ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు, దేవుడి కార్యాలను చూడలేడు, జయ జీవితాన్ని కూడా చూడలేడు. యెహోషువ జీవితంలో ప్రాముఖ్యమైనది పరిశుద్ధపరచుకునే స్వభావం. అతను అతను పరిశుద్ధపరచుకోవటమే కాదు, ఇతరులను కూడా పరిశుద్ధపరిచాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, మరుసటి దినమున గొప్ప అద్భుతం. యాజకులందరూ ఏం చేశారంటే మందసాన్ని పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళ పాదాలు ఎప్పుడైతే యోర్దాను నదికి తగిలిందో, యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది. ప్రజలందరూ సురక్షితంగా యోర్దానికి యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వెళ్ళారు. ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప నిజమే. ప్రకృతిని కూడా శాసించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. పర్వళ్ళు తొక్కుతున్న యోర్దాను నదిని కూడా ఆపగలిగినటువంటి దేవుడు. ఏకరాశిగా చేసినటువంటి దేవుడు. తన ప్రజలను క్షేమంగా నడిపించిన దేవుడు. ఒక మంచి నాయకుడు. చూడండి, తను మాత్రమే కాదు ప్రజలను కూడా పాటింప చేస్తున్నాడు. మూడు విషయాలు ధ్యానం చేశాం. మొట్టమొదటిది దేవుణ్ణి సంతోషపెట్టే హృదయం యెహోషువలో ఉంది. రెండవది పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాడు. ఇక మూడవది పరిశుద్ధపరుచుకున్నాడు. ఇక నాలుగవది మనం పరిశీలన చేస్తే, ప్రియులారా, యెహోషువ గ్రంథం 5:13 మనం పరిశీలన చేస్తే, నేను చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ పక్షాన సేనాధిపతిగా యెహోవానే బయలుదేరి ఉన్నాడు. ఈ ఉదయకాలమున, ఏ సాయంకాలమున, ఏ సమయంలో నీ ఉన్నా దేవుడు నీ పక్షాన సేనాధిపతిగా ఘనకార్యములు చేయునుగాక. ఆమేన్. దేవుడే సేనాధిపతిగా నీ పక్షాన రాబోతున్నాడు. యెహోషువ అడుగుతున్నాడు, ఎవరి పక్షాన వచ్చావయ్యా అంటే అంటాడు, యెహోవా సేనాధిపతిగా నీ పక్షాన వచ్చాడు. ఏమంటున్నాడు చూద్దాం. అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలిపడి నమస్కారము చేసి, నాలుగవ గుణం ఆయనకు మనసారా సాగిలిపడి నమస్కారం చేసే స్వభావం. ఈరోజున సంఘంలోని ప్రార్థనలో వస్తే మోకాళ్ళు వేయలేని స్థితి, కుర్చీలో కూర్చోడం అలవాటు అయిపోయి మోకాళ్ళు వంగని స్థితి, కళ్ళు ముయ్యిన స్థితి, చేతులు జోడించిన స్థితి, ప్రార్థన చేయాలనే పెదవులు తెరవనటువంటి స్థితి, హృదయం తెరవనటువంటి స్థితి కాదు. కాదండి, సాగిలు పడదాం దేవుని దగ్గర, సాష్టాంగ పడదాం దేవుని దగ్గర. ఎందుకో తెలుసా, దేవుడే నీ పక్షాన సేనాధిపతిగా నిలబడబోతున్నాడు. నీ పక్షాన జయశీలుడిగా, విజయశీలుడిగా ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ప్రియులారా, ఈ విషయాలు దృష్టించండి. నాలుగు విషయాలు అయినాయి, ఇక 5వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోషువ గ్రంథము 10:25 మనం పరిశీలన చేస్తే, అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడబాకండి, జడీకండి, దృఢత్వం
జాగ్రత్తము వహించి ధైర్యముగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా విరిగి చేసినట్టు చేయుననినో. దేవునికి మహిమ కలుగునుగాక. కరేజ్ ఉంది, ధైర్యం ఉంది, ధైర్యం చెప్పే స్వభావం ఉంది. ఎందుకు తెలుసా? దేవుని బట్టి ఆ స్వభావం వచ్చింది. దేవుని బట్టి ధైర్యం ఉంది. ప్రియులారా, ఈ రోజుల్లో మనుషులకి ధైర్యం సడలిపోయింది, ధైర్యం తగ్గిపోతుంది. దేవుడు నాతో ఉన్నాడన్న మనసే ఉండట్లేదు. నేను ఒంటరిని, నేను ఏకాకిని, నా వల్ల నేను కాదు అని కన్నీళ్లు దిగమింగుకుంటూ ఒంటరిగా కుమిలిపోతూ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటూ ఎంతోమంది వారి జీవితాలను ముగించుకుంటున్నారు. ప్రియులారా, ఇదిగో దేవుడు నీ పక్షాన ఉన్నాడు. యుద్ధం యెహోవాది. గమనించండి, ధైర్యముగా ఉండు. ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. రోజుకొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడబాకు, భయపడబాకని. బైబిల్ గ్రంథములు 365 సార్లు రాయబడి ఉంది. అంటే దేవుడు రోజుకొక్కసారి భయపడొద్దు అన్నాడు. యెహోషువలో భయపడినటువంటి స్వభావం ఉంది. ఇక మనం చూస్తే 11వ అధ్యాయం 15వ వచనం, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించను, యెహోషువ అలాగే చేసిన, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలో ఒక్కడి అతడు చేయక విడవలేదు, ఒక్కటి కూడా చేయక విడవలేదు. దేవుడు లేక మోషే ఏదైతే చెప్పారో యెహోషువ సమస్తమును కూడా జరిగించాడు. ఎక్కడ అలసత్వం ప్రదర్శించలేదు, ఎక్కడ కూడా బద్ధకం ప్రదర్శించలేదు, ఎక్కడ అవిధేయత ప్రదర్శించలేదు. ఆరో విషయం, యెహోషువలో విధేయత ఉంది. నువ్వు విధేయత కలిగి ఉన్నావా? నువ్వు లోబడుతున్నావా? దేవునికి, సేవకుడికి, తల్లిదండ్రులకి, పెద్దలకి నువ్వు లోబడుతున్నావా? లోబడకపోతే జయం ఎలాగా? సహోదరుడు ఆలోచించు, సహోదరు ఆలోచించు. లోబడే స్వభావం లేకపోతే, తిరుగుబాటు స్వభావం ఉంటే నువ్వు జయాన్ని ఎలా పొందుకోగలవు? ఒక్కసారి ఆలోచించు. ఇక 7వ విషయం మనం చూసినట్లయితే ప్రియులారా, 7వ విషయం, మొత్తం 7 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే బైబిల్ ప్రకారం 7 పరిపూర్ణ సంఖ్య. యెహోషువ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం పరిశీలన చేస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవిస్తారో. చూడండి, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదురో. నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో. అమోరియ దేశము మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించదురో. నేడు మీరు కోరుకునండి, మీరెవరిని సేవించ కోరుకొనిను? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే, యెహోవాను సేవించదము అనేను. యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఆలోచించేయండి. 7వ విషయం, రైట్ డిసిషన్, మంచి నిర్ణయం కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన మేలును మర్చిపోయి, దేవుడు మాకేం చేశాడు? నాకు ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం తెలిసింది. ఏంటంటే, దాదాపు 10-15 సంవత్సరాలు ఈ బాప్టిజం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, భక్తి జీవితం ఎదిగిన తర్వాత కూడా దేవుడు మాకేం చేశాడని చెప్పేసి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఏం చేయాలి నీకు? ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు కదా అపొస్తలుడైన పౌలు, ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే మనము యేసును విశ్వసించిన యెడల మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉండరట. ఈ లోక భోగాలు, ఆస్తులు రావాలని, రోగాలు పోవాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, కానుపులు జరగాలని ఇట్లాగే ప్రభువుని నమ్ముకుంటే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఎందుకు తెలుసా? వీటికన్నా శ్రేష్టమైనది, అమూల్యమైనది యేసయ్య ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు, యేసయ్య రక్తాన్ని నీ కొరకు చిందించాడు, పంచగాయములు పొందాడు, కలువరు సిలువ మీద ఆర్తధ్వని వినిపించాడు, చనిపోయాడు, 3వ దినాన లేచాడు, నీ కొరకు ప్రాణం పెట్టి పాప పరిహారం చేశాడు. ఇంతకన్నా ఏం చేయాలి ప్రియ సహోదరుడా, సహోదరి? ఇదిగో రా, జయ జీవితంలోనికి రా. ఇతడు మంచి నిర్ణయం కలిగి ఉన్నాడు. నీ నిర్ణయం అబాసుపాలు కాకూడదు, నీ నిర్ణయం స్థిరపరచబడును కాక యేసునామంలో. ప్రియులారా, ఆలోచన చేయండి. నా సమయం అయిపోతూ ఉంది. చక్కటి వాక్యాన్ని మనం విన్నాం, 7 విషయాలను మనం ధ్యానం చేసాం. ప్రియులారా, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? కొన్ని సందర్భాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటాం, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటాం. ఎలాగ అభివృద్ధి చెందుతాం సహోదరుడా, స్నేహితుడా, నా సహోదరి, తల్లి, చెల్లి, నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే? దా ప్రార్థన చే, దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ప్రభువా నీ విషయం ఆలోచించాలనుకుంటున్నా, ఇదిగో నేనేం చేయమంటావు, చేయమంటావా వద్దంటావా అని చెప్పి నువ్వు అనాలి. ప్రియులారా, ఇది దేవుడు నీకు అనుగ్రహించిన జయ జీవితం. నువ్వు కూడా జయ జీవితం పొందాలంటే ఈ 7 విషయాలను కూడా నువ్వు పాటించు. దేవుడు నేను అద్భుతంగా జయ జీవితంలోకి నడిపిస్తాడు, ఆశ్చర్యకరమైనటువంటి జయ జీవితాన్ని ఇస్తాడు. ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నా చెప్పాలంటే ఉదాహరణ నేను చెప్పలేకపోతున్నా, సమయం అయిపోతుంది. ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుడు జయాన్ని అనుగ్రహించును గాడుగా, విజయాన్ని అనుగ్రహించును గాక. నీ వృత్తిలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ ఇంటిలో, నీ రక్షణలో, నీ ప్రయాణములో, నువ్వు చేస్తున్న ఉద్యోగములో,
నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రభు జయ జీవితం నీకు అనుగ్రహించునగాక. అంతకన్నా ప్రాముఖ్యమైన తెలుసా, భౌతిక సంబంధమైన దేశంలోనికే వెళ్ళారు. నిజంగా ఈ 7 విషయాలు నువ్వు నేను మనము తూచా తప్పగా పాటించినట్లయితే నిత్య జీవంలోనికి, మహామహిమతో నింపబడినటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి, నిత్యుడుగు ఆ నివాసి అయినటువంటి యేసయ్య సన్నిధిలోనికి, దుఃఖము వేదన కరువు కాటకము జబ్బు బలహీనత మరణము లేనటువంటి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మంచి దేశాన్ని మనకిస్తున్నాడు, అది మనకి ఇచ్చి దానిలోనికి చేర్చి దానిని మనకిచ్చును ఆయన. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రభు నామములు మీ అందరికి వందనాలు ప్రియులారా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతి ఘనమహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఎన్నికలు లేని నన్ను ఎన్నికి నిలబెట్టి మాట్లాడారు తండ్రి. మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయా మరి మాకింత చక్కటి అవకాశం ఇచ్చిన సహోదరులు అయా నిరంజన్ గారిని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, సహోదరి గారిని, వారికి ఇచ్చినటువంటి స్టాఫ్ను, లేక నాయన ఈ పరిచర్ను, వారు చేస్తున్న పరిచర్ను, కుమారుడు చేస్తున్న పరిచర్ను మిక్కిలు ఎక్కువగా దీవించి ఆశీర్వదించి, ఇది ఎంతో గొప్ప ధన్యతనైనా అటువంటి ధన్యత నాకు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి రక్షణలోకి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికి శుభవందనాలు. ఈ యొక్క వాక్యం విన్న మీరు గనక ప్రేరేపించబడిన, లేకపోతే మారు మనసు పొందిన, ఆశీర్వదించబడిన, దీవించబడిన, ఏ సంఘానికి వెళ్ళకలేకపోతే, నూతనంగా ఒకవేళ వాక్యం ద్వారా పట్టబడితే, ఇంకా ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే, దయచేసి మరి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో వాంబే కాలనీ ఏ బ్లాక్ 544, అలాగే విజయవాడ గుణదల హనుమాన్ నగర్ కట్ట దగ్గర మా సంఘం ఉంది. అలాగే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ 230 దగ్గర కూడా ఆరాధన జరుగుతున్నది. వాంబే కాలనీలో ఆరాధన ఉదయం 8 గంటలకి, జక్కంపూడిలో ఉదయం 11:30 గంటలకి, గుణదల్లో సాయంత్రం 7 గంటలకి. అనేక మంది వచ్చి దీవించబడుచున్నారు. నా మా జీవితాలను మార్చిన యేసయ్య నీ జీవితం కూడా మార్చునుగాక. ఎవరు ఏ సంఘానికి వెళ్ళకోకుండా ఇంకా ప్రభు గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని స్వరక్త సంఘము మీ కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని అందించగలిగిన సంఘము, లేక మీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడని గుర్తుపెట్టుకుని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా పేరు పాస్టర్ శ్యామ్ కామళ్ళ, భార్య, ఇద్దరు పిల్లలు. మా సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయగలరని ప్రభు పేరట తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి మా దేవుని స్వరక్త సంఘం పాటల పుస్తకం కూడా ఉంది. ఎవరికైనా పాటల పుస్తకం కావాల్సి ఉన్నట్లయితే మరి నాకు వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. 9553594528 వాట్సాప్ నెంబర్. అలాగే మా యొక్క ఫేస్బుక్ను కూడా మీరు చూడాలని, వీక్షించాలనుకుంటే గాడ్స్ ఓన్ బ్లడ్ మినిస్ట్రీస్ అని మా పరిచర్య తరఫున ఒక పేజీ ఉంది. లేకపోతే శ్యామ్ కామళ్ళ అని కొట్టినా కూడా ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా చెప్తున్నాను, మరొకసారి చెప్తాను, 9553594528. దయతో మా కొరకు ప్రార్థన చేయండి. ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.